తప్పైపోయిందన్న, ప్లీజ్ అన్న, నన్ను చంపొద్దన్న, నీ కాలు మొత్తానన్న, నీ తమ్ముళ్ళు అంటానన్న, నువ్వు నా తమ్ముళ్ళు లాంటివి కాదురా, నా తమ్ముడవే అయినా ఎందుకు ఇలా చేస్తున్నారా? ఆ రోజు వాడు 10 సంవత్సరాలుగా నాతో ఉండి ఆ ఫ్రాల్ 25 లక్షలకు కుర్తిపడి పట్టుకున్న కుర్రాన్ని తీసుకెళ్లి వాడికి అప్పగించాడు, నా చేతిలో చచ్చాడు. ఈసారి బాబుని చంపే తిరిగి వస్తానన్న, నన్ను నమ్మన్న. సరే రాజాస్, ఈసారి గాని బాబుని వదిలేశారు, ఒక్కని వదలా. డింపుల్ ఫోటోలు సెక్సీగా మస్తు గరం గరంగా ఉన్నాయన్న. అంత గరం గరంగా ఉందా? చాలా మస్తుగా ఉంది. చూడాల్సిన ఫ్రంట్ కాదురా, బ్యాక్. కుజా, చూడాల్సిన నా బ్యాక్ కాదురా, పేపర్ లో ఉన్న ఫ్రంట్ పేజ్. ఆ రోజు షాపింగ్ మాల్ లో చూసిన బాబు తప్పాడంట, పట్టిస్తేనే 25 లక్షలు అంటే డిమాండ్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తారు. సో ఈ రోజు నుంచి ఈ పిల్లాన్ని పట్టుకోవడమే మన పని. ఓ ఐడియా, పోరని పట్టిస్తే 25 లక్షలు అని చెప్పేసి పేపర్లో వేసినారు కదా, ఈ పోరని పట్టిస్తే 50 లక్షలు అని చెప్పేసి మనం పేపర్లో వేపిద్దాం. ఎవడికో దొరికిన పోరండి, మనకు అప్పగిస్తారు కదన్నా. అప్పుడు 1 కోటి రూపాయలు డిమాండ్ చేద్దాం, 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేద్దాం, 50 లక్షలు మనకి కలిసి వస్తుంది. ఎట్టంది ప్లాను? అరే అందరు క్యాష్ ఎంత ఉందరా? దేనికన్నా కారు కొనడానికి. మరి క్యాష్ ఎందుకన్నా? కారు కొనడానికి రా. కారు కొనడానికి క్యాష్ ఎందుకన్నా? మనకి అన్ని ఫ్రీయేగా. మనం బిజినెస్ మార్చాంగా, నో క్యాష్ బ్యాక్ ఆఫర్, ఓన్లీ పేమెంట్ క్యాష్. వాటర్లోకి వాటర్ పోయట్లేదు బాబు, కాదు ధనం చేయండి బాబు. అరే ఆగరా బాయ్, ఇడ మీ అన్న వచ్చిండు. చెప్పరా ఏం తీసుకుంటావు, కూల్ డ్రింకా హాట్ డ్రింకా? ఈ కార్లు ఉన్నాయి కదరా, ఈ సెకండ్ హ్యాండ్ అన్న. మేము మాత్రం ఫస్ట్ హ్యాండ్. మీ రేంజ్ కి గలీజుకుంటాయన్నా? మేము చాలా గలీజులవరా తంబి. సరే గాని ఈ వ్యాన్ అంతా రేటు చెప్తే ఐటమ్ ఇవ్వాలి, కారు రేటు ఇవ్వాలి. ఫ్రీ అన్నా ఫ్రీ. అరే లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చి ఐటమ్ కొంటానంటే గది కూడా ఫ్రీ అంటాడేంద్రా బాబు. కార్ లో వాటర్ బైక్ లేదు బాబు, కాదు ధర మంచి బాబు. గాని తీసుకురండి. రే ఇటు రారా. పోయిండనా? డబ్బులు దిహా. ఏంటో దానం చేస్తే ఓ బాధ, దానం చేయకపోతే ఓ బాధ. రే ఈ నా 100 గంటలు తీసిపో, నువ్వు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. గొంతులో కిచకిచ, మోషన్స్ లో గుచ్చుకుచ్చు, ఒంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి. నా మనవడి ఆచూకి ఎతుకుతున్నామండి, మేమేం ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ, దొరకగానే అప్ప చెప్తాం. ప్లీజ్ సార్, బాబు లేకుండా నేను ఉండలేను సార్. చూడమ్మా, 24 అవర్స్ లో మీ బాబుని ఎతికి పెట్టే పూచి నాది, మీరేం టెన్షన్ పడకుండా టీవీలో పేపర్లో ప్రకటనలు ఇవ్వండి. ఇంతకు ముందు కూడా ఇచ్చాం సార్, 25 లక్షలు రివార్డ్ అని కూడా ప్రకటించాం. పబ్లిక్ పట్టుకుంటే 25 లక్షలు, అదే పోలీసులు పట్టుకుంటే చేతికి చిప్పలు. సరే సరే, దొరకగానే ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు వెళ్ళండి సార్. భయ్యా, ఏదో బాబుని తీసుకొచ్చాం, కాస్తంత డబ్బు వస్తుందని ఆశపడ్డాం. తీనమ్మా, చూస్తే కిడ్నాప్ అయింది. ఇదంతా కాదు కానీ భయ్యా, ఓ పని చేద్దాం, డైరెక్ట్గా బాబు ఇంటికి వెళ్ళి బాబుని ఆడ అప్పచెప్పేద్దాం. వాళ్ళు ఇచ్చే పైసలతో ఓ 5 క్యాబులు కొనుక్కుని ఏదోలా సెటిల్ అయిపోవాలి. దీనమ్మా, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా, నాకు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే నేను మనిషిని కదా భయ్యా, నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదా? ఆ ప్రాబ్లమ్స్ ఏంటో. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఏంటి, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావా? కదండి భయ్యా, ఎట్లా చేసావు? హర్టెడ్ యు నో, నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఏడ్చావులే, ఎవరా అమ్మాయి?
నువ్వు ఫీల్ కానండి చెప్తా భయ్యా. ఓ ఆ రోజు పార్క్ లో వాళ్ళు కాదు భయ్యా, వాళ్ళు కాదు. మరి ఎవరు? అది మన మన శుభలక్ష్మి భయ్యా. భయ్యా సీరియస్గా చూడకే, నేను సీరియస్గానే లవ్ చేస్తున్నాను. చూడగా, నేను సుబ్బలక్ష్మిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా పద్ధతి గల అమ్మాయి. నీలాంటి పోక్కిరి వెదవకి తను సెట్ కాదు. నాలాంటి పోకిరి వాళ్ళకే పద్ధతి గల అమ్మాయిలు పడతారు భయ్యా. నీలాంటి పద్ధతి గల అబ్బాయిలకి పోక్కిరి అంటే అది పక్కన పెట్టే భయ్యా, నేను సుబ్బలక్ష్మిని పూలో పెట్టుకుని చూసుకుంటానే. అదే ఎలా అంటే బాబు నప్ప చెప్తే పైసలు వచ్చేస్తాయి కదే, దాంతో నా లైఫ్ ఇంకా సెట్. ఏమైంది భయ్యా? సంగతి చూసుకో. చూడలేవా, నువ్వు మా బావ ఒకేలా ఉన్నారని కాదు గాని మా బావకి నువ్వు అండగా నిలబడ్డా. వదిలించుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలి వెళ్లకుండా హెల్ప్ చేశావు. నువ్వు వెదవే అయినా నీకు మనసుంది. కరెక్ట్. శుభలక్ష్మి, ఇదంతా చెప్పి అసలు చెప్పాల్సింది చెప్పవేంది? నేను పల్లెటూరు అమ్మాయినరా, నాకు కొంచెం సిగ్గుంది. నాకు అస్సలేదా, ఐ లవ్ యూ.